రవి ప్రకాష్ తిరుకానంద్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికి నమస్కారం సార్. చూడండి, నేను ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. మాది చింతపర్తి గ్రామం, బీసీ కాలనీ, వైల్పాడు మండలం. చూడండి, నేను కొయ్యాటికే ఆర్థిక ఇబ్బందులతో కొయ్యాటికి వెళ్ళాను. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నా వల్ల కాక అక్కడ పడిన కష్టాలు ఎండలకి దానికి తట్టుకోలేక, నాకు ఇక్కడ ఏజెంట్ చెప్పింది ఒక పని, అక్కడ చెప్పింది ఇంకొక పని. నా కొత్త గొర్రెలు కాయడం అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు, మేకలు, పావురాలు, కుక్కలు, పిల్లిలు, బాతులు, హంసలు, లవ్ బర్డ్స్, గువ్వలు, ఇలాంటి రకరకాల పక్షులు, అవే కా చాలక 2 కిలోమీటర్లు నీళ్లు మోసి వాటర్ క్యానులతో చెట్లకు నీళ్లు పోయాలి సార్. అలా ఒక్కడే నేను చేయలేనని చెప్పని ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఒక్కొక్కసారి జనరేటర్లు పనిచేయవు, ఒకసారి మోటార్లు కాలిపోయినా 10 రోజులైనా మోటార్ రెడీ చేయించుకురాడు. నేను వేరే మనిషిని, మనిషిని పిలిపించండి, నా వల్ల కావడం లేదు చేయడానికి అని ఎంత చెప్పినా అతను వినలేదు. వినకపోవడంతో నా వల్ల కాక నేను ఇంకా ఏమి చేయలేక, ఒకవేళ కోళ్ళు చనిపోయినా నన్ను కొట్టడానికి వస్తాడు తిడతాడు, కుక్కలు చనిపోయినా మనిషిని కొట్టడానికి వస్తాడు తిడతాడు. టైం సాల్దు భోజనం చేసుకోవడానికి, మధ్యాహ్నం 2, 1:30 అయిపోద్ది, ఇసుక తుఫాను వస్తుంది. ఆ టైంలో అన్నం చేసుకునే తినలేని పరిస్థితి, ఒక ఫ్యాన్ లేదు, ఒక ఏసీ లేదు, ఏమీ లేదు. 60 డిగ్రీలు 65 డిగ్రీలు ఈ విధంగా ఎండ కాస్తుంది. అక్కడ కనీసం తాగడానికి నీళ్లు అడిగితే ఆ ట్యాంకర్లో నీళ్ళు తాగు అంటాడు. ఆ ట్యాంకర్లో నీళ్ళు చూస్తే కాలిపోతూ ఉంటాయి, తాగడానికి కుదరు కూడా కుదరదు. ఇంకా నా వల్ల కాక నేను ఎంత చెప్పినా అతను వినలేదు. కాబట్టి ఎవరైనా సాయం చేస్తారా నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టాను. దానికి బాగా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు మన నారా లోకేష్ బాబు గారు. ఆయన రెస్పాండ్ అయ్యి, చూడండి పలానా మనిషి ఇలాగ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పని మన పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్ బాబు గారు, మన పీలేరు ఎమ్మెల్యే గారు, మన చింతపర్తి సర్పంచ్ సార్ గారు, వీళ్ళ ప్రతి ఒక్కరూ కృషి చేయబట్టి నేను ఇండియాకి రాగలిగాను. ఈరోజు ఇక్కడ నా భార్య బిడ్డలను కూడా వచ్చి చూస్తానని అనుకోలేదు సార్. నేను అక్కడే ఏదో ఒకటి అయిపోతానని అనుకున్నాను, కానీ మన ఇండియన్ ఎంబెసీ వాళ్ళు అక్కడ చాలా బాగా సహకరించి, చాలా బాగా అక్కడ చేసి నాకు ఇండియా దాకా పంపించారు. ప్రతి ఒక్కరికి కూడా మా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 6వ నెల 9వ తారీఖు కొయ్యాటికి వెళ్ళారు. అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. వీడియో ఒకటి అనేది పెట్టాడు, అది సోషల్ మీడియాకు పెట్టారు. ఆ సోషల్ మీడియా వాళ్ళు ఈ ప్రభుత్వానికి తెలియజేశారు. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సార్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కిరణకుమార్ రెడ్డి సార్ గారు, పీలేరు ఎమ్మెల్యే సార్ గారు, మా చింతపర్తి సర్పంచ్ సార్ గారు, వీళ్ళందరూ తెలుసుకొని మా ఆయన్ని ఎలాగైనా ఇండియాకి తెప్పించాలని చాలా ప్రయత్నించి మా కుటుంబాన్ని ఇబ్బందిలో లేకుండా ఇండియాకి పంపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, గవర్నమెంట్ ఫండెడ్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్, KL, deemed to be university. ఇక్కడ మదనపల్లికి పిలిపించిన దానికి చాలా సంతోషం ఉంది. ఇలా పిలిపించిన దానికి కారణము లోకేష్ సార్ గారు, పవన్ కళ్యాణ్ గారు సార్ గారు, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా నాన్న నెల కింద కోయటికి వెళ్ళారు. లోకేష్ కష్టాలు పడి మా నాన్న లోకేష్ సార్ వాళ్ళు, చంద్రబాబు నాయుడు వాళ్ళు, మనకు వచ్చి పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళు, వాళ్ళందరూ మా నాన్న పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, ఈవిడి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేనారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్కరోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయేలా క్యాండిల్తో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు.
మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుపోయినాడు. ఇంతవరకు తేలేదు సార్, నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి ఈ పావురాలు, ఈ బాతులు, ఇవిడికన్నిటికీ నీళ్ళు పొద్దున్నీ మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకడైనా వాళ్ళకి కావడం లేదు, ఎండకి సుస్తి అయిపోతుంది, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు కాయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్, కనీసం నువ్వు తిన్నావా చచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్, నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు, నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను, నా వల్ల కావడం లేదు సార్. చూడండి చుట్టుకారము ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు, తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు ఈడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను ఇట్ట సాయం చేయండి, ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు, నాకాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్, నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్, నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకా 1 రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్, నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి, ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను, నా వల్ల కావడం లేదు సార్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది, నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడిచ్చేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు, ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడుతున్నా. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకు ఆ డబ్బు లేదబ్బా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్, నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్, ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు, ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. ఈడ మేత వేయాలా నీళ్లు పెట్టాలా, మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు. ఇవిడన్నిటికీ మేత పెట్టాలా నీళ్లు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.